డాక్టర్ గారు నా పేరు మోహన్ హైదరాబాద్ నుంచి రాస్తున్నాను 5 సంవత్సరాల క్రితం నాకు ఫిస్టులాకి సర్జరీ జరిగింది మళ్ళీ ఈ మధ్య ఈ సమస్య రివర్స్ అవుతున్నట్లుంది ఫిస్టులా రావడానికి ముఖ్య కారణాలు ఏమై ఉంటాయి ఒకసారి సర్జరీ అయ్యాక మళ్ళీ సర్జరీ చేయించాలా సర్జరీ కాకుండా వేరే ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం అంటే ఫిష్లా అనేది సింపుల్ ఫిష్లా అనేది ఉంటుందండి లేకపోతే కాంప్లెక్స్ ఫిష్లా అనేది ఉంటుంది ఈ ఫిష్లా అనే ప్రాబ్లం ఏంటంటే మలబద్ధకం ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా వస్తుంది కొంతమందికి ఏంటంటే ఫిష్లా సెకండరీగా వస్తుందన్నమాట కొన్ని రకాల జబ్బులు పేగుల్లో క్రాన్స్ డిసీజ్ కానీ ట్యూబర్క్లోసిస్ అలాంటివి ఉంటే కూడా మల్టిపుల్ పెరియానల్ ఫిష్లాస్ అలా ఫామ్ అవ్వడము అవి రిపీటెడ్గా రావడం అన్నీ జరుగుతూ ఉంటాయి సో మీరు మీ డాక్టర్ గారిని కానీ లేకపోతే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేసి దానికి సంబంధిత పరీక్షలు అంటే కొలనోస్కోపీ చేయించుకోవడం కానీ లేకపోతే ఎంఆర్ ఫిష్లోగ్రామ్ అంటే అది సింపుల్ ఫిష్లోనా అంటే స్ట్రైట్గా సింపుల్గా ఉందా లేకపోతే కాంప్లెక్స్ ఫిష్లా ఏమైనా హార్ట్ షూ షేప్లా లేకపోతే మల్టిపుల్ ట్రాక్స్ అలా ఉన్నాయా అవన్నీ చూసుకుని దాని ప్రకారంగా దానికి ఆపరేషన్ లేకపోతే ఇంకా వేరే ఇంకేమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా అనేది డిసైడ్ చేసుకో వేరే మార్గాలు అంటే ఫస్ట్ మనం సెకండరీ కాజెస్ రూల్ అవుట్ చేసుకోవాలండి అంటే ఫిష్లాకి కామన్గా సెకండరీ కాజెస్ అంటే ఇప్పుడు క్రాన్స్ డిసీజ్ అసోసియేటెడ్ ఫిష్లా కానీ టీబీ అసోసియేటెడ్ ఫిష్లాస్ లేకపోతే ఇంకేమైనా క్యాన్సర్ అసోసియేటెడ్ ఇంకేమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి కొలనోస్కోపీ అలాంటివి ఏమైనా చేయించుకుని ఇంకా ఏంటంటే ఒకవేళ ఫిష్లా ఇంతకు ముందర ట్రీట్ చేసింది పార్షల్గా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండిపోయి లేకపోతే మీకు మలబద్ధకం లాంటి ప్రాబ్లం ఉండి అది రిపీట్ కొత్తగా ఏమైనా ఫామ్ అయిందా అది చూసుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే సెటాన్ కానీ లేకపోతే డీరూఫింగ్ ఆఫ్ ఫిష్లా ఆర్ ఫిష్లాటమీ అలాంటివి ఏమైనా ఆపరేషన్స్ అవన్నీ చూసుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి